సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. పాల సేకరణలో కూడా ఇంతకు ముందు జరగని విధంగా ఈ 57 నెలల కాలంలోనే ప్రతి లీటర్ పైన రైతు నెలకు 10 రూపాయల నుంచి 22 రూపాయల వరకు ఆవు గేద పాలు చూస్తే కేవలం ఈ 57 నెలల్లోనే రేట్లు పెరిగాయి. ఇంతకు ముందుకు ఇప్పటికే ఈ 57 నెలల కాలంలోనే 10 రూపాయల నుంచి 22 రూపాయలు. కారణం పాల వెల్లు అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మనం చేయడం, అమూల్ లాంటి సంస్థను తీసుకుని రావడం, సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్ను రంగప్రవేశం చేయించడం, తద్వారా లోకల్గా కాంపిటీషన్ క్రియేట్ చేయడం, తద్వారా రేట్లు వీళ్ళు పెంచారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా పెంచక తప్పని పరిస్థితుల్లో రేట్లు పెరగడం, ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగింది. ఇంకో గొప్ప మార్పు కూడా జరిగింది. 100 సంవత్సరాల క్రితం మన భూములు సర్వే జరిగింది బ్రిటిషర్స్ కాలంలో. ఎక్కడైనా గొడవలు ఎక్కడైనా కూడా రికార్డులన్నీ కూడా అప్డేట్ కాకుండా ఉండడం, సబ్ డివిజన్స్ జరగకపోవడం, సర్వేలు చేయకపోవడం, ఇవన్నిటితో ప్రతి గ్రామంలోనూ కూడా డిస్ప్యూట్స్, వీటి అన్నిటినీ కూడా చెక్కు పెడుతూ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామ స్థాయిలో సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చిన గొప్ప మార్పు కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఎప్పుడూ జరగని విధంగా మరో గొప్ప మార్పు కూడా జరిగింది. దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులను వారికి కల్పిస్తూ రైతన్నలకు కానీ పేదలకు కానీ భూ యజమానుల చేతుల్లో 34,00,000 ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులు వారికి కల్పిస్తూ ఏకంగా చట్టాలలో మార్పులు తీసుకొని వచ్చి వారికి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పిఓటీ లిస్టులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులు కల్పిస్తూ రైతన్నలకు పేదలకు భూ యజమానుల చేతుల్లో ఉంచిన ప్రభుత్వం కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవాళని ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, ఒకసారి గతానికి ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని చెప్పి దాదాపుగా, ఎందుకనంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఈ బీసీ ద్వారా కలెక్టర్ల కార్యాలయాలు మాత్రమే కాదు కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతి ఆర్బీకే కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఆర్బీకే కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా తెలియజెప్పే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం.